వెల్కమ్ బ్యాక్ టు సింధు సూర్య బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీకెండ్ మేము లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాము. సింగిల్ డేలో మల్టిపుల్ డెస్టినేషన్స్ని రీచ్ అవ్వాలని చెప్పి, ఆ డెస్టినేషన్స్ అన్నిట్లో ఉన్న బ్యూటీని మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మా వీడియోని చివరి వరకు చూస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది, మేము రెడీ టు గో. అండ్ ఈ ప్లేసెస్ మేము అంతకు ముందు ఎక్స్ప్లోర్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఎక్స్ప్లోరింగ్. మేము జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 40 మినిట్స్ కంప్లీట్ అయ్యింది. ఈ 40 మినిట్స్లో మాకు ఫస్ట్ టైం ఏంటంటే రెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ రైడ్ కంటిన్యూ అవుతుంది. జనరల్గా ఎప్పుడు ఇలాంటిది ఫేస్ చేయలేదు. అండ్ మేము ఇప్పుడు రేపల్లె వెళ్ళే దారిలో ఉన్నాము. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి తెనాలి వైపు నుంచి, ఇంకొకటి కృష్ణా నది పక్కనే ఉన్న కరకట్ట మీద నుంచి. మేము నేచర్ కోసం అండ్ కొద్దిగా తెలియని రూట్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం మేము ఈ కరకట్ట రూట్ని చూజ్ చేసుకొని జర్నీ చేస్తున్నాము. చూడండి, ఈ రూట్ ట్రావెల్కి చాలా బాగుంటుంది. పక్కనంతా పంట పొలాలు, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫీల్డ్స్తో చాలా సూపర్గా ఉంది. రైడ్లో ఆల్మోస్ట్ మేము 40 కిలోమీటర్స్ కవర్ చేసాము. ఈ 40 కిలోమీటర్స్ జర్నీ చాలా సూపర్గా ఉంది. మేము వెళ్తున్న రోడ్కి లెఫ్ట్ సైడ్ ఏమో కృష్ణా రివర్, రైట్ సైడ్ ఏమో ఇలాంటి కాలువ, ఇలాగా డిఫరెంట్ సిచ్యువేషన్స్తో మాకు జర్నీ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అండ్ మేము వెళ్తున్న రూట్ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. అందులో మేజర్గా పసుపు, అరటి తోటలు అండ్ ప్యాడీ ఫీల్డ్స్ అండ్ ఇంకొకటి పూల తోటలు, కూరగాయల తోటలు. అసలు చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. అండ్ ఈ రైడ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ ఫర్దర్. చూడండి ఎంత వైడ్గా స్ప్రెడ్ అయ్యి ఉందో. ఇది చాలా ఇయర్స్ నాటి చెట్టు అనుకుంటా. అయితే ఈ లొకేషన్లో చక్కగా పక్కన ఒక కాలువ వెళ్తుంది అండ్ ఒక మండపం లాంటి కన్స్ట్రక్షన్ కూడా ఉంది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా ప్యాడీ ఫీల్డ్స్. ఇది చాలా ఏకర్స్లో ఉంది. ఇక్కడ రోడ్డు నుంచి లాస్ట్లో ఉన్న ప్యాడీ ఫీల్డ్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైతులు లోపలికి వెళ్ళి వాళ్ళ పంటను పండించి మనకి మనం తినే రైస్ మనకి దొరికేలా చేస్తున్నారు. ఇంత కష్టపడి వర్క్ చేస్తున్న రైతుకి ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. మనం టీవీలో చూస్తూ ఉంటాం, న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటాము. కానీ ఈ రైతు తినడానికి ఏమో ఫుడ్ ఉండదు. బాగా కొనుక్కున్న వాళ్ళేమో తినకుండా పడేస్తూ ఉంటారు. చాలా గవర్నమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటున్నాయి, కానీ రైతులకి మాత్రం ఎక్కడ గుడ్ థింగ్స్ అనేవి జరగట్లేదు. రైతులకు కూడా మంచిగా సహాయం అందిస్తే గవర్నమెంట్, వాళ్ళు కూడా ఇంతకన్నా డబుల్ లైన్స్లో కూడా వర్క్ చేసి మనకి ఫుడ్ని ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇలాంటి గ్రీనరీని మనం ఇంకా బాగా చూడగలుగుతాము. ఇట్స్ గుడ్ థింగ్ టు హ్యావ్ ఫార్మర్స్ ఇన్ ఇండియా. It's our nation. Friends, unexpected ga bandi accelerator wire tagipoyindi. So memo nadchukunta vellalsa vastundi. Surya emo mundu nadipinchukunta velthunnanu anukoval nadustunna. But we are lucky, kondiga main road ki daggarlo aagindane cheppali. 1 km aina ippudaka memo chaala pallitoorlo nunchi vachamu. అండ్ చాలా వరకు పొలాలే ఉన్నాయి. ఇప్పుడే కొద్దిగా జంక్షన్ పాయింట్కి రీచ్లో ఉన్నాము. అక్కడ బండి రిపేర్ చేయించుకొని
విల్ స్టార్ట్ అవర్ రైడ్. ఫ్రెండ్స్, మా బైక్కి ఎక్సలేటర్ కేబుల్ తెగిపోయింది. మెకానిక్ దగ్గర ఉన్న బైక్ తీసుకున్నాము. చూడండి ఎంత అడ్వెంచరస్గా ఉందో. అడ్వెంచర్ బైక్ అనే చెప్పుకోవాలి. ఎంతైనా మెకానిక్స్ దగ్గర ఉన్న బైక్స్ చాలా కస్టమైజ్డ్గా ఉంటాయి. ఈ బైక్ చూడండి. ఈ బైక్ రైడ్ కూడా మేము ఒక 12 కిలోమీటర్స్ ఎంజాయ్ చేయబోతున్నాం. ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఆ స్పేర్ పార్ట్ దొరకట్లేదు. సో మేము ఇప్పుడు రేపల్లె వెళ్ళి అక్కడ ఒక అడ్రస్ తీసుకున్నాము. అక్కడ కేబుల్ తీసుకొని వస్తే రిపేర్ చేస్తానన్నాడు. ఆ మెకానిక్ బైక్ మాకు ఇచ్చాడు. ఇప్పుడు మేమిద్దరం ఆ మెకానిక్ బైక్ మీద రైడ్ చేస్తున్నాం. పడుతుంది, సో అందుకని కొంచెం సేపు ఆగాము. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ చెట్టు ఉండడం వల్లే మాకు కొద్దిగా షెల్టర్ దొరికింది. ఈ కంచి మేరలో ఎక్కడ ఇల్లు కానీ తలదలుచుకోవడానికి స్థలం కానీ ఏది కనిపించట్లేదు. ఈ ట్రీయే మాకు చాలా సపోర్ట్ చేసింది. కానీ ఈ వర్షం అంటే పెద్ద వర్షం కాదు, అలా అని తడుచుకుంటూ వెళ్ళలేము. కానీ ఈ గ్రీనరీ, వరి పొలాలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. నా వెనకాల చిన్న పిల్లకాలు కూడా ఫ్లో అవుతా వెళ్తూ ఉంది. దాని పక్కన అటు పక్కన ఇటు పక్కన చెట్లు, ఫ్లవర్స్ చూడడం. అందులో ఇంత లాక్డౌన్ ఫేస్ చేసిన తర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ అన్ని కళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదంతా అడవులు దీవి. మేము ఆల్రెడీ ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. బీచ్కి రీచ్ అవ్వాలి. మన ఆంధ్రాలో ఏ బీచ్కి రీచ్ అయ్యే ముందైనా ఈ చేపల చెరువులు అనేవి చాలా కామన్గా ఉంటాయి. ఆల్మోస్ట్ మేము వెళ్ళే దారి మొత్తం కొన్ని 100 ఎకరాల్లో ఈ రొయ్యలు చేపలు పెంచే చెరువులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి మధ్యలోంచి మేము వెళ్తున్నాము. యాక్చువల్గా అడవులదీవి బీచ్ వర్షం వల్ల చాలా టిపికల్గా ఉంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మాకు రైడ్ అనేది చాలా కష్టమవుతుంది. అండ్ ఇంకొకటి, బీచ్ రీచ్ అవ్వాలి అంటే మేము ఇక్కడ పక్కన కనిపిస్తున్న వాటర్ని క్రాస్ చేసి బీచ్ ఒడ్డుకు వెళ్ళాలి. ఇవి ఈ వాటర్ని క్రాస్ చేయాలి అంటే కూడా మాకు చాలా లాంగ్గా కనిపిస్తుంది. చాలా దూరంలోకి వెళ్ళి అక్కడ క్రాస్ చేసి మేము బీచ్ని రీచ్ అవ్వగలుగుతాము. ఫ్రెండ్స్, మేము ఇక్కడ అడవులదీవి బీచ్లో ఉన్నాము. ఫైనల్లీ మేము ఇక్కడికి రావాలనుకున్నాము, డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవ్వలు ఉన్నాయి. శంఖంగా ఉండేవి, కలర్ డిఫరెంట్ కలర్ చాలా బాగున్నాయి గవ్వలు కూడా. ఎంజాయ్ ద రైడ్. చాలా బాగుంది కూడా బీచ్. ప్లెజెంట్గా ఫ్యామిలీతో వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు. చిన్న చిన్న వేవ్స్లో చాలా దూరంగా ఉంది. బట్ ఇక్కడ ఉన్న ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే బీచ్లోకి రావడానికి ఇంకొక చిన్న కొలను దాటుకొని రావాలి. మేము అలాగే వచ్చాము. మేము సెకండ్ డెస్టినేషన్కి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక చిన్న పీక్ చేయాలి. ఇందాక వచ్చేటప్పుడు చేసాము, బట్ రికార్డ్ చేసే అంత స్కోప్ దొరకలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు, బట్ లెట్ అస్ వెయిట్ అండ్ సీ. బండి పైకి లేవలా దిగనా తిప్పుతుందా. ఫ్రెండ్స్,
సెకండ్ డెస్టినేషన్ రీచ్ అవ్వబోతున్నాము. దట్ ఈస్ దిండి బీచ్. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. మేము ఇందాక వెళ్ళిన ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్ళిన అడవుల దీవి నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ దిండి బీచ్ ఉంది నియర్ బై. సో మీరు ఇది కూడా చూడవచ్చు. ఇంకా మేము ఇంకొక డెస్టినేషన్ పెట్టుకున్నాము, అది కూడా చూడాలి అనుకుంటే యూ హ్యావ్ టు కీప్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు దిండి బీచ్లో ఉన్నాము. దిండి బీచ్ అనేది దిండి విలేజ్ గుంటూరు డిస్టిక్ లో ఉంది. ఇక్కడ బీచ్ అనేది చాలా ప్లెజెంట్గా చాలా ప్లెయిన్గా ఉందన్నమాట. మా ఇద్దరికి బీచెస్ అంటే చాలా ఇష్టం. మేము ఆ ఇండియా మొత్తం సౌత్లో ఆల్మోస్ట్ చాలా బీచ్లు తిరిగాం, కాకపోతే అప్పుడు మాకు ఛానల్ లేదు ఆ బీచెస్ అన్నీ మీకు చూపించడానికి. సో ఇప్పుడు మనకి జనరల్గా ఫేమస్ అయిన బీచ్లకు వెళ్తూ ఉంటాం. మేము అట్లా కాకుండా అంతగా ఫేమస్ లేనివి రూరల్లో ఉన్న బీచెస్ని కవర్ చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా మీకు ఫస్ట్ డెస్టినేషన్ అడవుల దీవి అనే బీచ్ని దాన్ని చూపించాం. అది లోకల్గా ఉన్న పీపుల్ తప్ప ఎవరు రారన్నమాట. ఈ దిండి బీచ్ అనేది కొద్దిగా ఇక్కడున్న మండలంలో ఒక మేజర్ బీచ్. ఇక్కడికి పబ్లిక్ అనేది బాగా వస్తారు. మీరు చూడొచ్చు అక్కడ యాక్చువల్గా దీంట్లో కనిపించట్లేదు. సండే అవ్వడం వల్ల కొద్దిగా బాగానే వచ్చారు. ఈరోజు వెదర్ కొద్దిగా బాగాలేదు, మేము ఈ రెయిన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కొద్దిగా రెయిన్ పడటం వల్ల మేము ఫ్రీగా తిరగలేకపోతున్నాము. బట్ ఆల్మోస్ట్ మేము బీచ్ మొత్తాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ ట్రావెలింగ్లో నా బైక్ గురించి చెప్పుకోవాలి. ఇది నేను 2010 జనవరిలో పర్చేజ్ చేశాను. ఇప్పటికి దీని ఏజ్ ఆల్మోస్ట్ ఏంటి, మొన్న జనవరికి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా మా ట్రిప్స్ అన్నింటినీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. సో మేము మా బైక్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ బీచ్కి వచ్చేటప్పుడు మనం ఇంకొకటి తెలుసుకోవాలి, అదేంటి అంటే ఈ బీచ్లోకి 4-వీలర్ ఎంటర్ అవ్వడం అనేది చాలా టిపికల్. రోడ్ అనేది ఇంకా రోడ్ ఇంకా వేయలేదు. సో రోడ్ అంతా మట్టి రోడ్డు, అండ్ 4-వీలర్ ఒకటి వెళ్తే ఇంకొక బండి ఏది 2-వీలర్ కూడా పక్క నుంచి వెళ్ళడానికి స్కోప్ లేదు. అందుకని 4-వీలర్ కన్నా 2-వీలర్ ప్రిఫర్ చేసిన వాళ్ళు ఈ దిండి బీచ్ని ప్రిఫర్ చేస్తే ఇట్ విల్ బీ ఆసమ్ జర్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రావెలింగ్ మొత్తం మనకి నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది. మంచి బ్యూటిఫుల్ సీనరీస్ మనం అక్కడ అక్కడ చూసిన సీనరీస్ అన్నీ మనం లైఫ్లో చూస్తా, చెరువులు కాలువలు అన్నీ చూసుకుంటా మనం ఈ దిండి బీచ్కి రీచ్ అవ్వచ్చు. సో బెటర్ ప్రిఫర్ ఓన్లీ 2-వీలర్స్ టు రీచ్ దిండి. లాస్ట్ ఉన్న బీచ్లో అయితే ఒక్కరు కూడా లేరు, మేమే ఉన్నాము. సో ఇక్కడ కొంతమంది కనిపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా నేచర్ అనేది చాలా బాగుంటుంది, కానీ మాకు ఈ రెయిన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది ట్రావెలింగ్లో. మీ ప్రతి ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, దిండి దగ్గర చిన్న చిన్న షెల్టర్స్ కట్టారు వరుసగా, అవి అంతగా వాడుకలో లేవు. ఈ దిండి బీచ్ లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ లార్డ్ శివలింగం ఒకటి ఇక్కడ ఉంది. ఇవి చూడండి పిల్లర్స్ లాగా తాటి చెట్టు స్టెమ్స్ ఉంటాయి కదా, ఆ స్టెమ్స్తో ఎంత బ్యూటిఫుల్గా కట్టారు. ఫ్రెండ్స్, మనం ఇలాంటి ట్రావెలింగ్కి వచ్చినప్పుడు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం కొంచెం ఫుడ్ ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకుని వస్తే కనుక మన ఎనర్జీ క్యారీ చేయడానికి అవుతుంది. ఇంకోటి ఇలాంటి రూరల్ ఏరియాలో మనకి హోటల్స్ ఫుడ్ అంత ఇదిగా ఉండవు. ఎక్కడో ఒక హోటల్ ఉంటుంది, అక్కడ మనం తినాలనుకుంటే తినచ్చు, బట్ అన్ని చోట్ల మంచి ఫుడ్ దొరకదు. అండ్ ఇంకొకటి ఫుడ్ కోసమే తిరగడం అంటే టైం కన్స్యూమింగ్. మనం ట్రావెల్ ఎంజాయ్ చేసేదానికన్నా ఫుడ్ మీద ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఇంటి నుంచి ఫ్రూట్స్, మనం ఏ ఫుడ్ తెచ్చుకోగలమో ఆ ఫుడ్ క్యారీ చేస్తే ఇట్ విల్ బి గుడ్. అండ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ కూడా మీరు వీలైనంత మీతోనే క్యారీ చేయండి, ఎందుకంటే
ఇలాంటి రూరల్ ఏరియాస్లో ఈవెన్ కొన్ని షాప్స్ కూడా మనకి దొరకవు. అవి మెయిన్ టౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఏదైనా కొనుక్కోగలం. సో ఇది మేము ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వరకు మాకు ఈ దిండి బీచ్కి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఇంకో 30 కిలోమీటర్స్ వరకు ఆల్మోస్ట్ ఏమీ లేవు. మొత్తం చుట్టూరు చేపల చెరువులు అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇంకా ఫార్మర్స్ తప్ప మాకెవరు కనిపించట్లేదు. షాప్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవన్నమాట. సో మీరు ఇలాంటి ఏరియాకి రావాలనుకుంటే కనుక క్యారీ సమ్ ఫుడ్ అండ్ వాటర్. సో మేము సెకండ్ డెస్టినేషన్ని మీకు చూపించాము. ఇప్పుడు ఈరోజు మేము థర్డ్ డెస్టినేషన్కి స్టార్ట్ అవుతున్నాము దిండి బీచ్ నుంచి. ఆల్మోస్ట్ వీఆర్ రెడీ టు గో. ఫ్రెండ్స్, ఈ నిజాంపట్నం హార్బర్ అనేది నిజాంపట్నం మండలంలో ఉంది. ఈ నిజాంపట్నం వచ్చి గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్ కింద వస్తుంది. దీన్ని డచ్ వాళ్ళు 1602లో ఆక్యుపై చేసి పర్టికులర్గా ట్రేడింగ్ కోసం ఆక్యుపై చేశారు. లేటర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి 1620స్లో వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. ఈ బోట్స్ అన్నీ ఫిషింగ్కి వెళ్ళి అరౌండ్ 10 to 15 డేస్ ఉండి అక్కడ నుంచి ఫిషెస్ మనకి సముద్రంలో నుంచి ఫిషెస్ని తీసుకొస్తారు. ఈ ఫిషెస్ అన్నీ ఉప్పు చేపలు ఎండు చేపలుగా ఎండబెట్టి ప్లెయిన్గా అమ్మేవి మార్కెట్కి అమ్మి చేస్తూ ఉంటారు. ఈ నిజాంపట్నం బీచ్కి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు కనిపిస్తున్న వాటర్ని క్రాస్ చేసి అదర్ సైడ్ వెళ్ళాలి. అలా క్రాస్ చేయాలి అంటే కంపల్సరీ బోట్లో క్రాస్ చేయాల్సిందే. ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్ లాగా ఉంటుంది. పోతే వర్షం పడుతుంది మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అండ్ సముద్రం పోటు ఎక్కువ ఉంది అని చెప్పి మాకు వీళ్ళు బోట్ అవైలబుల్గా లేదు అని చెప్పారు. మార్నింగ్ 5 నుంచి ట్రావెల్ చేస్తున్నాము. మాకు ఇప్పుడే రెస్ట్ దొరికింది. రెస్ట్ కూడా మేము తీసుకోవాలనుకోవాలా, బట్ వెదర్ మాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల మేము నిజాంపట్నం హార్బర్లో ఒక షెల్టర్ ఉంటే అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నాము. అరౌండ్ 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. వర్షం తగ్గితే మా జర్నీని మేము కంటిన్యూ చేయగలుగుతాం. ఫ్రెండ్స్ చూడండి, సూర్య ఫిష్ని సేవ్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఎప్పుడు తింటాడు, ఫిష్ని సేవ్ చేయడం అలాంటి అలవాట్లు లేవు. ఇప్పుడు ఫిష్ని సేవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాము, దట్ ఈస్ బాపట్ల. బాగా వర్షం పడడం వల్ల మేము ఒక బస్ షెల్టర్లో కొంచెం సేపు ఆగాము. ఒక 20 to 30 మినిట్స్లో మేము బాపట్ల బీచ్, దట్ ఈస్ సూర్యలంక బీచ్ని రీచ్ అవుతాము. సో మీరు సూర్యలంక బీచ్ చూడాలి అనుకుంటే కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇది మా ఫైనల్ డెస్టినేషన్. మేము ఆల్మోస్ట్ సూర్యలంక బీచ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాము.
మేము ప్రెజెంట్ మా లాస్ట్ డెస్టినేషన్ అయిన సూర్యలంక బీచ్ దగ్గర ఉన్నాము. కానీ ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల, అంటే అలలు ఎక్కువ రావడం వల్ల పోలీసులు ఎవరిని లోపలికి ఎంటర్ కానివ్వట్లేదు. అందుకే అందరూ బయట బండ్లు ఆపేసుకొని ఉన్నారు, పంపిస్తారేమో అన్న ఆశతో. నాకు తెలిసి 99% ఇంకా పంపించరు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 4 అయ్యింది. సో ఇంకా నార్మల్గా మనం ఎక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళినా 6 తర్వాత ఎలా చేయరు కాబట్టి ఆల్రెడీ 4 అయింది కాబట్టి మేబీ ఉండకపోవచ్చు. సో మేము ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకుంటున్నాము. ఈరోజు సండే అవ్వడం వల్ల బీచ్కి మామూలు ఉత్సాహంతో రావట్లేదు. అందరూ చాలా స్పీడ్గా బీచ్కి వెళ్దామని చాలా స్పీడ్లో వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ. బట్ అక్కడ మాత్రం పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి ఒకే ఒక్క బ్రేక్ వేసి వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. పాపం తెలియని వాళ్ళందరూ చాలా స్పీడ్గా వస్తున్నారు. మేము కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము. యాక్చువల్గా ఈ ట్రిప్లో ఈ బీచ్ మాకు చాలా ఫేవరెట్. ఈ బీచ్ని కవర్ చేస్తుంటే కనుక మేము ఈరోజు చాలా మెమరబుల్గా ఉండేది. అయినా కానీ ఈ మెమరీస్ అన్నీ మాకు చాలా హ్యాపీగా అనిపించాయి. బట్ ఈసారి మీకు సూర్యలంక బీచ్ స్పెషల్గా వ్లాగ్ చేసి చూపిస్తాం. ఫ్రెండ్స్, పోలీసులు చెక్ పోస్ట్తో మా ట్రిప్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మా హోమ్కి రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఇంకో 90 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాల్సి ఉంది. సో ఎనీవే, మేము మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు. ఇలాంటి అడ్వెంచర్ ట్రిప్స్ ఇంకా చాలా ఉండబోతున్నాయి మా వ్లాగ్లో. మీకు కనుక మా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.